గారికి విద్యాశాఖ అధికారిగా నియమిస్తారని చెప్పి ఈ సోషల్ మీడియా ద్వారా నిన్నటి నుంచి చక్కలు కొడుతా ఉంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ నిర్ణయం ఉండబోతుందని చెప్పి శ్రీవారి భక్తులందరూ ఆందోళన చెందుతున్నారు. నేను రాష్ట ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు భక్తులందరూ అడుగుతున్నారు ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దేవస్థానాలా అని. అంటే మీకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని, మీకు కావాల్సినటువంటి మీ బంధువుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ నియమకాలు చేస్తున్నారని చెప్పి భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దాదాపు నేను కూడా శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ విద్యార్థిని, అలాగే శ్రీ గోవిందర స్వామి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిని. నా మారిగా దాదాపు సంవత్సరానికి 20,000 మంది విద్యార్థులు టీటీడీ ద్వారా విద్యాభ్యాసం పొందుతున్నారు. మీకు మీ బంధువుల మీద కానీ మీకు కావాల్సిన వ్యక్తుల మీద కానీ ప్రేమ ఉంటే మీ సొంత కార్యాలయంలో, ముఖ్యమంత్రి కార్యాలయంలోనో, ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయంలో ఎక్కడన్నా వారిని నియమించుకోండి. కానీ టీటీడీ పరిధిలో అన్యమతస్తుల్ని దాన్ని నియమిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని ఒక ఉద్యమం రూపంలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకుపోతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే వెంటనే వెనక్కి తీసుకోండి. మొన్ననే మీరు నియమించినటువంటి మీ అధ్యక్షులు అమరావతిలో కార్యాలయం కావాలన్నారు. అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా నెలకి ఒక పర్యాయం ధర్మకర్తల మండలి సమావేశం ఉంటుంది. అప్పుడు వచ్చి పాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మీకు సొంత కార్యాలయం ఎందుకని చెప్పి ఆ రోజే భారతీయ జనతా పార్టీ కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఎవరన్నా ప్రశ్నిస్తే తప్ప మీరు దాన్ని వెనకడిస్తూనే ఒక అలవాటు లేదేమో మీకు. కాబట్టి ఇలాంటి ప్రతిపాదనలు, ఎందుకంటే ఈరోజు టీటీడీ అంటే కేవలం శ్రీవారి భక్తుల కానుకలతో నడుస్తున్నటువంటి ఒక ధార్మిక సంస్థ. ఇది పూర్తిగా హిందువుల క్షేత్రంగా కోట్లాది మంది హిందువులు భావిస్తున్నారు. కాబట్టి అన్యమతస్తులకి కేంద్రంగా అన్యమతస్తుల్ని ఇక్కడ తీసుకొచ్చి విద్యాశాఖ అధికారిగా నియమించే ప్రయత్నం మీరు ఏదైనా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రతిపాదనని వెంటనే ఉంటే వెనక్కి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటే వినియోగించుకుంటున్నాం. ఇది కోట్లాది మంది మనోభావాలతో ముడిపడినటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానాలు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అందరితో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటే